अमरावती राजधानी जगन मुख्यमंत्री अट मन तिपना मुख्यमंत्री जगन मोहन रेड्डी राष्ट्र अभिवृद्धि जगन मूड राजधानी विड्डूर महापादयात्री अड्डे वैसी एंपी भरत बोस सूचना मेरे को रैतुलपै दाड़ की दिगड़ हेयमैन चर्य अमरावती आंध्र प्रदेश राजधानिगा उंटुंदनी अमरावती जेएसी कन्वीनर्लु आरे शिवारेड्डी गद्दे तिरुमलराव दलित बहुजन जेएसी महिला कन्वीनर मरिगे सरिता केशवरम ग्रामानिकी महापादयात्र चेस्तुन्न संदर्भंगा मीडिया समावेशंलो वैएस जगन तीरुनु एंडगट्टारु। గ్రామానికి చేరుకుంది దారి పొడుగున ఏదైతే రాజమండ్రి నుంచి బయలుదేరి వస్తున్న తరుణంలో దారి పొడుగున మహిళలు రైతులు రైతు కూలీలు మాకు ఘన స్వాగతం తెలియజేసి ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధానిగా ఉండాలని తమ ఆకాంక్షను తెలియజేస్తూ మాకు సంఘీభావం తెలియజేసినందుకు ఈ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు మీతోటి రెండు విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను। निन्ना भारत जूडो यात्रा संबंधी कांग्रेस पार्टी नेता राहुल गांधी गारु आलूर ग्राम प्रवेश सदर्भंग अमरावती परिरक्षण समिति अमरावती रईत सोदर कल की तन यात्र की संघी भाव इच्छा अकड़ वो मम्मी राहुल गांधी गारु रिसीव चेसुकोनी वारु मातोटी मन राष्ट्रानिकि संबंधी ई प्रदेश कांग्रेस कमिटी एर्पाटु चेसिन ఒక समीक्षा సమావేశంలో పార్టిసిపేట్ చేసి సుమారు 45 నిమిషాలు మాతోటి వెచ్చించారు। ఆ 45 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి రెండు విషయాలపై చర్చ జరిగింది। అది ఒకటి అమరావతి రెండు పోలవరం। ఈ రెండు విషయాలను తమకి పోలవరం నుంచి సంబంధం వచ్చిన నిర్వాసితులు అలానే అమరావతికి భూమిని ఇచ్చిన రైతులము అన్నీ కులాల వారము అక్కడికి వెళ్లి రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను విశ్లేషించిన తర్వాత ఆయన చాలా బ్రహ్మాండంగా చాలా పాజిటివ్ నేచర్ తోటి ఈ రోజు మిత్రుల పాత్రికేయ మిత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి స్పష్టంగా చెప్పాడు। అతి తెలివి తక్కువ మూర్ఖపు నిర్ణయం ఈ రాష్ట్రం చేసింది। ఆ రాజధానికి త్యాగం చేసిన రైతులందరికీ మేము వెన్నంటి ఉంటాము, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము, మా పార్టీ పోరాడుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు। దాంట్లో భాగంగా నేను కూడా నిన్న రాహుల్ గాంధీ గారిని కలిసిన వాళ్ళలో నేను ఇక్కడ ఉన్న ఇంకో చిలక బసవి గారు మేమందరం వెళ్ళి కలిసి వచ్చాము। వారికి వాళ్ళ పార్టీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను బాక్ సపోర్ట్ చేస్తున్నందుకు। పోతే రెండో విషయం ప్లే కార్డులు పట్టుకుంటూ నల్ల బెలూన్లు వెగరేస్తూ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యారు, కొంచెం అడ్వాన్స్ అయ్యారు। జగనన్న అభివృద్ధి కదా, జగనన్న అభివృద్ధి చేస్తున్నాడు కదా రాష్ట్రాన్ని, దాంట్లో పరంగా అభివృద్ధి అన్నమాట। ఏం అభివృద్ధి అంటే వాటర్ బాటిల్ వేయటం, పెట్రోల్ బాటిల్ వేయటం, చెప్పులు వేయటం, జగనన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నావు, అక్కడ సూపర్ గా ఇక అయిపోయింది మన రాష్ట్రం, నీ నీ అడుగు నీడల్లో నీ అడుగు జాడల్లో నీ ముఖంలో చిరునవ్వు కనిపించడం కోసం ఒక రాజ్యసభ మెంబరు ఒక పార్లమెంటు లోక్సభ మెంబరు ఆహా ఏమి నాట్యం చేశారు, ఏమి వీరంగం సృష్టించారు, బ్రహ్మాండమైన అభివృద్ధి, ప్రజా పోరాటం, ప్రజా సమస్యలపై రైతుల త్యాగాలపై ఒక మహాపాదయాత్ర నియమం చేస్తుంటే జగనన్న అభివృద్ధి మంత్రం పేరుతోటి ఎక్కడా లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో చెప్పులు వాటర్ బాటిల్స్ రాళ్ళు కుచ్చీలు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నావు జగనన్న, నీకు నువ్వే సాటి, ఇంకా జన్మలో ఈ జన్మలో ఏ జన్మలో అయినా సరే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఒక్క ఓటు కూడా ఇవ్వరు, ఇది స్పష్టం, నిన్నటి తోటి వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు।
महापादयात्रलो इन्नी अपस्मृतुल मेमेनाडो चेप्पां मीकु निजंगा ई मूडु राजधानुलपै चित्तशुद्धि उंटे ఈ మూడు రాజధానులు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు మీరు చేసిన మీ ప్రణాళికలు ఏదైనా పేపర్ చెప్పాలి కానీ జగనన్న అభివృద్ధి పేరు మీద వాటర్ బాటిల్ లేటివేందండి మీకు సిగ్గనిపించట్లేదా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు మీకేమీ కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇది చేయటం ధర్మమా అని చెప్పేసి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను మీ ప్రతిభ మీ పాఠాలు మీ అభివృద్ధి ఈ విధంగా మీరు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చూపిస్తూ ఇది చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి మంత్రాన్ని ఆపండి బాబు మా పాదయాత్ర మమ్మల్ని చేసుకోనియండి మీరు ఒకాల కావాలనుకుంటే మూడు రాజధానుల్లో 26 రాజధానుల్లో 30 రాజధానుల్లో పెట్టుకునే అభివృద్ధి మంత్రాన్ని మీరు కూడా పాదయాత్ర చేయండి అప్పుడు మీకు ఇలాంటి మంత్రాలు మాత్రం నేను చేయమని చెప్పి మీకు స్పష్టం చేస్తూ జై అమరావతి జై హో అమరావతి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజుకి అమరావతి నుండి అరసవెల్లి వరకు జరుగుచున్నటువంటి మహాపాదయాత్ర 38 రోజులు పూర్తయింది 38 రోజులు వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అందరికీ విజ్ఞప్తి అందజేస్తా ఉన్నాను ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలను కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు కూడా మూడు రాజధానులే జగనన్న అభివృద్ధి మంత్రం అని బ్యానర్లు కడతా ఉన్నాను వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉన్నాను నేనంటాను జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చెప్పాను ఏ పూజావున వాళ్ళ నాన్నగారు కలుస్తారు మాట్లాడతారు దానికి 2-3 గంటల ముందు దేవుడితో మాట్లాడతాడు అని చెప్పాను ఆ విధంగా ఏదైనా కలిసి మూడు రాజధానులు పెట్టే మంత్రాన్ని భగవంతుడు వాళ్ళ నాన్నగారు తెలియజేశారని మాకు తెలియదు నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ వారికి మంత్రాలతో చింతకాయలు రాలం మంత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు గడచిన 3.5-4 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేనటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లో దరిద్రపు పరిస్థితుల్లో మీ పార్టీ మీ ప్రభుత్వం ఉంది దాన్ని పక్కన పెట్టడం కోసం ప్రజల నుంచి ఆ దృష్టిని మరల్చడం కోసం పాదయాత్ర చేస్తున్న వారిపైన అవాకులు చవాకులు పెట్టు ఒకసారి ఫేక్ యాత్రికులు అంటాం ఒకసారి మరి ఫేక్ యాత్రికుల మీద రాళ్ళేయాల్సిన అవసరం ఉంది చెప్పులేయాల్సిన అవసరం ఉంది అది పోలీసుల రక్షణలో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నేను అడుగుతా ఉన్నా గతంలో 2014 తర్వాత ఏదైతే రాజధాని నిర్ణయం తీసుకున్నారో శాసనసభలో ఉన్నటువంటి ఆ రోజున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కలిసే కదా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత 58 మంది సభ్యులు ఉన్నటువంటి శాసన మండలిలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు 2 పార్టీలు ఉన్నాయి వాళ్ళ సభ్యులు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు అలానే బీజేపీ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి అటు శాసన మండలిలోనూ ఇటు శాసనసభలోనూ ఒక చట్టం చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే అధికార పార్టీలు అధికారం మారినప్పుడల్లా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మార్చవచ్చా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు చెబుతున్నటువంటి అబద్ధాలు చేస్తున్నటువంటి మోసాలు ఇతనికి వంతపాడుతున్నటువంటి ఆలీబాబా 40 దొంగలు వీళ్ళు దొంగలే కదా రాష్ట్రాన్ని నాశనం చేసేది ఎవరు చెప్పండి దొంగలే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి ఏం ఆస్తులు పెరగల మంత్రుల ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి మరి ఎందుకని రాష్ట్రం దివాళా తీస్తూ ఉంది వీళ్ళు దొంగలు కాబట్టి దోచుకుంటున్నారు కాబట్టి ఇలాంటి దోచుకునేటువంటి వ్యవస్థని అరికట్టాలంటే ప్రజలు బయటికి రావాలి స్వచ్ఛందంగా ప్రజలు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకు దొంగలకు మనం తాళాలు ఇచ్చాం దొంగలు పరిపాలన చేస్తున్నారు దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు ఏం చేయాలి వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలు రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ దొంగలకి పోలీసు వ్యవస్థ కాపలా కాస్తా ఉంది మీరు ఆలోచించండి నిన్న జరిగిన సంఘటన చూశాను ఇందాక చెప్పాడు సోదరుడు సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రాజ్యసభ సభ్యుడు
आयन की अरवे डेबई आये सहजंग आय सौम्युड़ मंचवाड़ पेरुंद इलांट नीचप पन पिछली सुभाष चंद्र बोस बाध्यता वह चारे आज मनमेम वैसोचने वालक उड़ा संस्कार आ सिग्गु अटे मुख्यमंत्री मेप कोसम इलांट पनी माल पनवा दंगल चिल्लर विधवल अंतना एवरना सर मैं इलांट दंगल पार्टी इवा मन राष्ट्रीय परपालबी नैन युवक को निरद्योगता भविष्य में मन राष्ट्रीय कापड़कोवाले एवरी वो स्वार्थ का भयपड़क राष्ट्र अभिवृद्धि कोसम राष्ट्र भविष्य कोसम रोड पैकी वी प्रभुत् प्रजा व्यतिरेक निर्णयाले उन्यो वाट पोराटम चाहिए अवसर आसन्नमी मत शासन व्यवस्थ कार्य निर्वहण व्यवस्थ अंत तुम्हें तड़कें अधिकार वेतनी तुम्हारे तपूसवा मरी एवरो बुद्धि चपाली कदा चपाली काबट्टी प्रजलंत रोड पैक रावसर इंको बैनर यदो चूसा रिस्टेट वो अड़ता अरे वेदवल रिस्टेट दंड विशाखपन में मीरे चशार पुंका पुंका सिटेश उत्तरांध्र द्रोहल इवाड़ता इंकोक वेदवन करण धर्मश्री एंत नीचा माटडना पैगा बड़पंत इलां दुर्मार्ग चूसी प्रजल नेवाली प्रजल मार्गदर्शक कावाली नोली निना चपा मोना यह जगन्मोहन रेडी की मीमी नमक ले गत आंध्र प्रदेश पोलीस व्यवस्थ पैना नमक लेनी मे आंध्र प्रदेश पोलीस व्यवस्थ पैना पूर्ति नमक पूर्ति विश्वास व्यवस्थने मैं गौरविस्तम का प्रभुत् चुचेत उड़ा प्रभुत् दुर्मार्गम चये चेयक प्रजल ने कापड़ी प्रजास्वाम्य प्रजल ने कापड़ अला लेने प्रजु तिगबड़ता तिगबड़े पैस्थिनी व्यवस्थ कल एंकंटे राष्ट्र डीजीपी गारु गत कोई रोजल का मिम्मेल अभ्यर्थिस्ट दगर उपड़ पनल सहकेंटे ये अधिकार सस्पेंड चेला अंत मीरे वाला चपि चेपिस्ट राष्ट्र व्याप्त प्रजु भावस्टे वाले अमत लेगा वस्तार प्लेकार्ड पटकटर चुपलैस्तार रास्तार वाल की रोड वरस बारिकेड्स मी पोली रक्षण वलय का उठनारे राष्ट्र व्याप्त प्रजे एम आलोचाली दंगल की पोलिस कापला का राष्ट्र व्याप्त प्रजलो కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆలోచించాలి ఇవాల మేము పాదయాత్ర చేస్తుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నాం అంతే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి కావాలనో జగన్ మోహన్ రెడ్డి గారి చెల్లెల్లాగా ఇంకో చోట ముఖ్యమంత్రి కావాలనో చేటల్లా నేను అడుగుతా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారిని నీకెందుకు అంత భయం ఎందుకు రాళ్ళేయించుతున్నావు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నావు అధికారంలో మీరే కదా ఉంది సమస్యను పరిష్కరించాల్సింది మీరే కదా అంటే మీకు సమస్య పరిష్కరించడం చేత కాదా లేదు సమస్యను సృష్టిస్తున్నారు అధికారంలో ఉండి ఆలోచించండి మీ పార్టీలో ఉన్నటువంటి అనుభవజ్ఞులందరూ ఆలోచించండి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో సంపదని దోచుకుంటా ఉన్నారు అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల్ని ఇప్పటికే మీరు నాశనం చేశారు ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే విధంగా చేసి మీకున్నటువంటి కాస్తో పోస్తో ప్రజల్లో ఉన్నటువంటి ఎంతో కొంత మమకారం ఉంటది కదా చెడ్డవాడి పక్క కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళని కూడా పోగొట్టుకోవద్దు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో ఒక చీదరించుకునేటువంటి పరిస్థితిని తీసుకురావద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను చెప్పేది ప్రతి ఒక్కరు దళితులకు కూడా అర్థమవ్వాలని నేను మాట్లాడుతున్నాను ఏంటంటే అమరావతి అభివృద్ధి కొరకే కాదండి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు అక్కడ నడిమధ్యలో మనకు అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో మేము రైతు కూలీలుగా మాకున్న కొంతలో అసెండ్ భూములు ఇచ్చున్నాము అలాగే అక్కడ అభివృద్ధి జరగపోగా ఈరోజు మేము ఏ పనులు మాకు లేక మాకు తినడానికి కూడా తిండి లేక ఇంతకుముందు
గత ప్రభుత్వం అక్కడ అమరావతి అన్నప్పుడు ఎన్నో అభివృద్ధులు జరుగుతూ ఉండంగా మేము మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాకు చేతనైన అభివృద్ధి మేము పనులు చిన్న చిన్న ఉపయోగాలు చేసుకుంటూ మాకు రోజువారీగా మేము ఇంట్లో జరుపుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ పనులు లేక మేము 40 కిలోమీటర్ల దూరం వెళ్తూ తింటానికి తిండి లేక మగవాళ్ళకు పనులు లేక ఆడవాళ్ళు పని చేస్తే జరిగే దుస్థితికి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఏంది అని అంటే అక్కడ ఇప్పుడు మేము రోడ్ ఎక్కాం అమరావతి ఒక్క అభివృద్ధి కొరకు మేము రోడ్ ఎక్కలేదు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి మీరు కూడా ఇలాగే ప్రతి దానికి సహకరించారంటే మీకు కూడా పరిస్థితి రాకూడదు అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే మేము రోడ్ ఎక్కి మేము మా బాధ తెలియజేయడానికి వచ్చాం కానీ ఎవరిని మోసం చేయడానికి దగా చేయడానికి అయితే మేము రాలేదు మేము అక్కడ ఇప్పుడు నమ్మి మేము ఏదైతే నష్టపోయి ఉండామో ఏమైతే మేము ఇబ్బందులు పడుతున్నాం ప్రతి ఒక్కరు తెలియజేయాలి ప్రతి ఒక్కరికి మార్పు రావాలి మాకు సంఘీభావం చెబుతారనే ఉద్దేశంతో వచ్చాము ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ మీద అబద్ధాలు మోపడం లేని పని నిందలు మోపడం వాళ్ళు చేసే కుట్రలో ప్రతి ఒక్కటి మీరు సహకరించారంటే రేపు మీకు ఈ పరిస్థితి వస్తుంది కాబట్టే ముందుగానే మేము మీ అందరూ తెలియజేయటం కోసం వచ్చాం ఇది అమరావతి అభివృద్ధి కొరకే కాదండి రాష్ట్ర అభివృద్ధి వరకు మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అందరూ ఏమవుతుందనే ఉద్దేశంతోనే మేము పోరాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు అందరూ కూడా సంఘీభావం కలిపి ఇప్పుడే మీరు 3.5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో మీకుగా మీరు గమనించండి మీరేదో ఎవరో చెప్తున్నారు ఏదో అంటున్నారని ప్రతి దానికి మీరు వత్తాస పలకటం కాకుండా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది ఒక చోట చేయలేని వాడు 3 చోట్ల ఏం చేస్తాడు అనేది మీరు అందరూ ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా అడుగు ముందుకు వేసి మనందరం కూడా ఒక మాట మీద ఉండటం వల్ల మనకు రాబోయే తరాల వాళ్ళకి మనకు చాలా ఉపయోగం ఉంటుందని మేము ఈ అమరావతి వరకు ఎంత వరకు అయినా మేము పోరాడతామని చెప్పి మేము మనవి చేసుకున్నాం జై భీమ్ జై అమరావతి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।